రైతు సోదరులందరికీ నమస్కారం. మనము ఈ వీడియో ద్వారా రైతులకు అత్యంత ఉపయోగపడేటువంటి పథకాల గురించి తెలుసుకుందాము. ఇందులో రైతుకు 90% నుంచి 100% సబ్సిడీ ఉన్నటువంటి పథకాలు కావున ఇటువంటి పథకాలను ఉపయోగించుకొని రైతు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మొట్టమొదటిగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, అంటే మనం ఈజీఎస్ అంటాం, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద మనకు అద్భుతమైన పథకాలు ఉన్నాయి. మన తెలంగాణ ప్రభుత్వం కూడా పంట కల్లాల గురించి, అంటే డ్రైయింగ్ ప్లాట్ఫామ్, అంటే పంట నూర్పిడి కల్లాల నిర్మాణం గురించి చిన్న మరియు సన్నకారు రైతులకు ఒక చాలా మంచి అవకాశం ఒకటి ఉంది. దానిని ప్రతి రైతు ఉపయోగించుకోవచ్చు. కేవలం చిన్న సన్నకారు రైతులు, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యవసాయదారులు మరియు లేదా స్త్రీలు ఎవరైనా స్వయం సహాయక సంఘం సభ్యులు అయినా కానీ దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, ఈ పంట కల్లాలను ఏర్పాటు చేసుకోవాలంటే ముఖ్యంగా 3 గమనించాలి. వ్యవసాయదారుడు అయి ఉండాలి 1, 2 వ్యవసాయదారుడితో పాటు ఇతను జాబ్ కార్డు, అంటే ఈజీఎస్ జాబ్ కార్డు కలిగి ఉండాలి. దాంతోపాటుగా ఇందులో 3 రకాలైనటువంటి కల్లాలు మనకు లభ్యమవుతున్నాయి ఈ స్కీమ్లో. ముఖ్యంగా 75 చదరపు మీటర్లు, 60 చదరపు మీటర్లు, 50 చదరపు మీటర్లు. 75 చదరపు మీటర్లు అంటే 10 మీటర్ × 7.5 మీటర్స్ ఉన్నటువంటిది. రెండవది 60 చదరపు మీటర్లు, ఇది 8 మీటర్లు × 7.5 మీటర్స్ ఉన్నటువంటిది. మూడవది 50 చదరపు మీటర్లు ఉన్నది, 8.33 మీటర్స్ నుంచి 6 మీటర్స్ వరకు ఉన్నటువంటిది. ఈ 3 రకాలైనటువంటి కల్లాలను దరఖాస్తు చేసుకోవాలంటే పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు మరియు ఈజీఎస్ జాబ్ కార్డు ఉంటుంది. దాంతోపాటుగా అప్లికేషన్ ఫామ్ కూడా మనకు లభ్యమవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ను మీ సంబంధిత జూనియర్ పంచాయతీ సెక్రటరీకి కానీ లేదా పంచాయతీ సెక్రటరీకి కానీ లేదా మీ క్లస్టర్ పరిధిలోని ఏఈఓ కానీ ఈ అందజేయగలరు. ఈ 3 రకాలటువంటి వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. 75 చదరపు సెంటీమీటర్ల కల్లం నిర్మాణం కోసము మనకు 85,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ ఉంది. ఇందులో పొడవు 10 మీటర్లు ఉంటుంది, వెడల్పు 7.5 మీటర్స్, మందము 0.65 మీటర్స్. అంటే ఇప్పుడు మనకి ఈజీఎస్ టెక్నికల్ ఆఫీసర్ మనకు ముగ్గుపోసిన తర్వాత ఏ విధంగా ఉండాలి అంటే దీనికి మనకు ఇది అత్యంత పెద్దది అనమాట. అంటే 3 రకాలలో ఇది పెద్ద నిర్మాణము. ఈ 3 రకాలలో దీనికి కావాల్సిన భూమి దాదాపు 0.75 గుంటలు, అంటే ఒక గుంట కంటే కొద్దిగా తక్కువ. రెండవది 60 చదరపు మీటర్లు. ఈ 60 చదరపు మీటర్లది దాదాపు 645 చదరపు ఫీట్స్ ఉంటుంది. దీన్ని అంచనా విలువ 68,000 రూపాయల వరకు ఉంటుంది, 8 మీటర్లు × 7.5. ఈ దీనికి కావాల్సిన భూమి 6 గుంటలు, 0.6 గుంటలు, అంటే మన దాదాపు హాఫ్ గుంట, ఒక గుంట కంటే తక్కువ. ఇంకా 3 రకమైనటువంటిది 50 చదరపు మీటర్లో ఉన్నటువంటిది, 538 చదరపు ఫీట్స్ ఉంటుంది. ఇది దీని అంచనా విలువ 56,181 రూపాయలు ఉంటుంది. ఇందులో 8.33 మీటర్ల పొడవు, వెడల్పు వచ్చేసి 6 మీటర్స్ ఉంటుంది. దీనికి 0.5 గుంటాస్ భూమి సరిపోతుంది. ఇందులో ముఖ్యంగా ఈ 3 డ్రైయింగ్ ప్లాట్ఫామ్, ఈ కల్లాలకు మొట్టమొదటగా ఈ జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో ఈజీఎస్లో ఎంటర్ చేసిన తర్వాత టెక్నికల్ ఆఫీసర్ వచ్చి, అంటే టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి మీకు ముగ్గు పోసి అది ఏ విధంగా కట్టుకోవాలి, దాని వెడల్పు మందం ఎంత ఉండాలి, 0.65 మీటర్స్ ఉండి మనకి ఈ వీడియోలో చూసినట్టు ఉండి దాన్ని మనము కట్టుకున్నట్లయితే లేబర్ పేమెంట్ కింద మొదటగా 15,000 రూపాయల వరకు పడుతుంది, తర్వాత 15,000 నుంచి 18,000 రూపాయల వరకు, తర్వాత 58,000 నుంచి 60,000 రూపాయలు తర్వాత పడుతుంది. అంటే ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బీసీ ఓసీ ఫార్మర్స్కి 90% సబ్సిడీ. అంటే మనకు 84,000 85,000 రూపాయల ఈ సబ్సిడీలో కేవలము 90% మనం కట్టుకున్న తర్వాత రిటర్న్ అవుతుంది, మిగతా 10% మన రైతు భరించాల్సి ఉంటుంది. కానీ ఎస్సీ ఎస్టీ రైతులకు, ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులకు 100% ఇది మొత్తము గవర్నమెంట్ నుండే వస్తుంది. కాబట్టి మీరు ఎంతైతే ఈ దీనికోసం 84,000 రూపాయలు ఉందో అంత మొత్తము మీకు
గవర్నమెంట్ నుంచి జాబ్ మన కూలీల ఖర్చుల్లోను లేదా మెటీరియల్ పేమెంట్ రూపంలో వస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని రైతు సోదరులందరూ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనకు పంట నూర్పిడేటప్పుడు రోడ్ల మీద కానీ వేసుకున్నప్పుడు చాలామందికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక సదవకాశంగా ఉపయోగించుకొని దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మరొకసారి రైతు సోదరులందరికీ నమస్కారం. ఇందులో మరొక ఇంకొక ముఖ్యమైనటువంటి రైతు సోదరులకు ఉపయోగించుకోవాల్సినటువంటిది తీగ జాతి కూరగాయల సాగు కొరకు మన ఈ ఈజీఎస్లో లోపల పెండల్ సిస్టమ్, అంటే తీగ జాతి కూరగాయలు పెంచడానికి ఉపయోగపడే ఒక పెండల్ సిస్టాన్ని మనము అంటే మనకు అంటే పందిరి కొరకు మనకు డిఆర్డిఓ వారు మరి ఈజీఎస్ వారు ఒక అరెకరంలో అంటే దాదాపు హాఫ్ ఎకర్ నీటి వసతి కలిగి ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ ఈ పథకాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా 100% సబ్సిడీ, అంటే మీరు ఎంతైతే మీరు ఇన్వెస్ట్మెంట్ దీనికి మొత్తము 117,464 రూపాయలకు ఖర్చు అవుతుంది. దానికి 100% మీకు గవర్నమెంటే ఇస్తుంది. కేవలం మీరు ఎటువంటి అయితే ఇంతకుముందు మనము రైతు పంట కళ్ళం గురించి చెప్పుకుంటున్నట్టే జాబ్ కార్డు, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంటు ఇవి ఇచ్చినట్టయితే దీని ద్వారా మనము ఇందులో మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిందంటే ఈ తీగజాతి కూరగాయలు ద్వారా మనం అత్యధిక దిగుబడులు రైతు పొందొచ్చు. అంటే దొండ, కాకర, బీర లేదా దోసకాయ, కీర దోస ఇటువంటి పంటల ద్వారా మనము రైతు సోదరులు ఆర్థికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందవచ్చు. కావున దీనికి 100% అన్ని రకాల రైతులకు, అంటే చిన్న సన్నకారు, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రకాల వర్గాలకు ఇది 100% సబ్సిడీ ఉంది. కాబట్టి రైతు సోదరులు గమనించి దీన్ని ఉపయోగించుకోవాలి. ఇందులో మనకు హాఫ్ ఎకర్ లోపల 100 రాతి కడీలు, అంటే రాతి కడీలు కానీ లేదా సిమెంట్తో చేసినటువంటి 6-7 feet ఉన్నటువంటి పోల్స్ను ఉపయోగించుకొని ఈ 1.5 ఎకర్ లోపల 15x18 meters దూరంలో, అంటే దాదాపు 1.5 ఎకర్ లోపల 100 కడీలు పాతుకొని దానికి మనం పైన జియావైర్ అంటగా జియావైర్ 12-gauge జియావైర్ను మనము కట్టుకొని ఒక పందిరిలా మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే మొత్తం అంటే ఈ తీగజాతి కూరగాయలు పాకడానికి మొత్తం స్ప్రెడ్ కావడానికి ఈ దిగుబడి అత్యధికంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో కడీలు పాతడానికి కూడా రైతులకు దాదాపు 21,000 రూపాయలు గవర్నమెంట్ ఈ పథకం కిందనే ఇస్తుంది. మెటీరియల్ పేమెంట్ కింద, అంటే సామాగ్రికి మీరు వాడినటువంటి కడీలు కానీ సిమెంట్ కానీ లేదా 12-gauge వైర్ కానీ వీటన్నిటి కొరకు 97,000 రూపాయల వరకు గవర్నమెంట్ మన అకౌంట్లో కూడా చెల్లిస్తుంది. కావున దయచేసి కూరగాయలు పండించాలి లేదా ఆర్థికంగా ఎదగాలి అన్నటువంటి ఒక రైతు సోదరులందరూ ఈ 100% ఉన్నటువంటి ఈ సబ్సిడీని ఉపయోగించుకోగలరని కోరుతున్నాము. రైతు సోదరులందరికీ మరొకసారి నమస్కారము. మరొక అత్యంత ముఖ్యమైనటువంటి పథకము పశువుల కొట్టము లేదా మనము గొర్రెల కొట్టము లేదా మనము ఈ పౌల్ట్రీ ఫామ్ కొరకు ఉపయోగించేటువంటి కళ్ళ కొట్టాన్ని తయారు చేసుకోవడానికి మనకు MNREGA కిందని అంటే ఈజీఎస్ కింద ఒక అద్భుతమైన పథకం ఉంది. దాని గురించి మనం తెలుసుకుందాము. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పశువుల కొట్టి 58,976 రూపాయలు మనము ఫ్రీగా పశువుల కొట్టానికి ఈ కట్టుకోవడానికి ప్రభుత్వం మనకిస్తుంది. ఇందులో మెటీరియల్ పేమెంట్ ఉంటుంది. మీరు షెడ్కు, రేకులకు, సిమెంట్కి, పోల్స్కి ఇవన్నిటి ఖర్చు కూడా మీరు చూపించుకోవచ్చు. ఇంకోటి గొర్రెలు మేకల పెంపకం కొరకు కూడా 52,714 రూపాయలు ఉంటుంది. ఇందులో కూలీల ఖర్చు కింద 818 మరియు ఈ సామాగ్రి ఖర్చు కింద 51,890 రూపాయల వరకు ఉంటుంది. ఇందులో మీకు కావాల్సిన సామాగ్రిని కూడా అన్నీ కొనుక్కున్న వాటికి మనకు పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఇటువంటి పథకాలను, అంటే 90-100% ఉన్నటువంటి పథకాలను ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. మరిన్ని ఇటువంటి అద్భుతమైనటువంటి అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.